రోజు మనం ఒక ముఖ్యమైన అంశంతో మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. ఆ టాపిక్ ఏంటంటే ప్రోటీన్స్. ప్రోటీన్స్ పోషణలో ముఖ్యంగా 5 భాగాలు ఉంటాయి. 1 కార్బోహైడ్రేట్స్, 2 ప్రోటీన్స్, 3 విటమిన్స్, 4 క్రొవ్వులు, 5 ఖనిజ లవణాలు అన్నమాట. ఈరోజు మనం 2 టాపిక్ అయినటువంటి ప్రోటీన్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాంపిటేటివ్ పరంగా చూస్తే ఎంబీబీఎస్ నుంచి మొదలుకొని యూపీఎస్సీ వరకు అన్ని గవర్నమెంట్ జాబ్లను, అదే విధంగా రాబోయే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ కూడా ఒక మార్పు అవకాశం ఉన్న టాపిక్ ఏంటంటే ప్రోటీన్స్ అన్నమాట. చూడండి, ప్రోటీన్స్ లో ఉండే మూలకాలు కార్బను, హైడ్రోజను, ఆక్సిజను, నైట్రోజను అండ్ సల్ఫర్ అన్నమాట. యాక్చువల్ గా కార్బోహైడ్రేట్స్ లో కార్బన్ సి కామా హెచ్ కామా ఓ ఉంటాయి, వాటికి అడిషనల్ గా నైట్రోజన్ మరియు సల్ఫర్ కూడా ఉంటాయి ఈ యొక్క ప్రోటీన్స్ లో అన్నమాట. సో పుట్టిన యొక్క ముఖ్య విధి ఏంటంటే ఈ శరీర పెరుగుదలకు ప్రోత్సహిస్తాయి అన్నమాట. పుట్టినప్పటి నుంచి అప్ టు 14 సంవత్సరాల వరకు ఒక మానవుడి జీవితంలో శరీరం పెరుగుదలకు ముఖ్య ప్రముఖ పాత్ర పోషించేవి అంటే ప్రోటీన్స్ గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ప్రోటీన్ ఉంటే శరీర పెరుగుదల బాగా ఉంటుంది అన్నమాట. అది ముఖ్య విధి ప్రోటీన్ సంబంధించి. ఇంకా 2 పాయింట్ చూడండి, 1 గ్రామ్ ప్రోటీన్స్ నుంచి మనకి 8.9 కిలో క్యాలరీ శక్తి లభించడం అన్నమాట. అదే 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ నుంచి మనకి 4 కిలో క్యాలరీ శక్తి విడుదల అవుతుంది. అదే విధంగా 1 గ్రామ్ క్రూవుల నుంచి మనకి 9.1 కిలో క్యాలరీ శక్తి విడుదల అవుతుంది అన్నమాట. కానీ ప్రోటీన్స్ నుంచి మటు మనకి ప్రోటీన్ల నుంచి మనకి 1 గ్రామ్ ప్రోటీన్ నుంచి మనకి 8.9 కిలో క్యాలరీ శక్తి విడుదల అవుతుందని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇవి ఎక్కువగా పావేసి ఆరు లెగ్యుమినేసి మొక్కల్లో లభించడం అన్నమాట. పావేసి ఆరు లెగ్యుమినేసి మొక్కలు అంటే ఏంటంటే మనం మినుములు కానీ, పెసరు కానీ, కందులు కానీ వీటన్నిటినీ కూడా పావేసి మరియు లెగ్యుమినేసి మొక్కలు అంటారు. ఈ మొక్కల యొక్క వేళ్లలో నత్రజని స్థాపన జరుగుతుంది అన్నమాట. నత్రజని స్థాపన చేస్తే కొన్ని బ్యాక్టీరియాలు ఆనిస్టిక, నాన్స్టిక, అనబీనా, రైజోబియం వంటి బ్యాక్టీరియాస్ అన్ని కూడా ఈ యొక్క పావేసి మరియు లెగ్నేజ్ మొక్కల్లో వేలలో నత్రజని స్థాపన జరుగుతుంది అనమాట. దాన్ని నత్రజని స్థిరీకరణ అంటారు. ఆ మొక్కలు ఎనీహౌ ఈ యొక్క పావేసి మరియు లెగ్యుమినేసి మొక్కల్లో ఈ యొక్క ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటాయి గమనించండి అనమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి, అతి ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ కలిగిన మొక్క ఏంటంటే సోయా చిక్కుడు గింజ. అంటే సోయా చిక్కుల్లో మనకి ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ దొరుకుతుంది అనమాట. పేదవాడి మాంసం ఏంటంటే సోయా చిక్కుడు అనమాట. యాక్చువల్ గా మాంసంలో ప్రోటీన్స్ ఎక్కువ లభిస్తాయి, కాకపోతే మాంసాన్ని చాలా ఎక్కువ ఖరీదు ఉంటుంది కదా, తక్కువ ఖరీదు మనకి సోయా చిక్కుడు వస్తుంది అనమాట. అంటే తక్కువ ఖర్చుతోనే మనం ఎక్కువ ప్రోటీన్స్ పొందాలంటే సోయా చిక్కుడు గింజ అనమాట. అందుకే మన పేదవాడి మాంసం ఏంటంటే సోయా చిక్కుడు అని మన విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ పాయింట్ చూడండి, మాంసంలో 50% అంటే మాంసంలో 100% చూసుకుంటే అందులో 50% ప్రోటీన్స్ ఉంటాయి, ఇంకా రిమైనింగ్ 50 వేరే ఉంటాయి అనమాట. అదేవిధంగా స్పైరలినా అనే శైలంలో 60-70% ప్రోటీన్స్ ఉంటాయి అంట. ఎక్కువ మొత్తంలో ప్రోటీన్స్ ఉంటాయి. అందుకే ఈ రెండింటిని కూడా అందుకే స్పైరలినాని ట్యాబ్లెట్ తయారులో ఉపయోగిస్తారు అనమాట. ఎక్కువగా మనం ప్రోటీన్ లోపంతో ఉన్న వారందరూ కూడా ఈ స్పైరలినాని ట్యాబ్లెట్ రూపంలో గ్రీన్ కలర్లో ఉంటాయి అనమాట. అవి మొత్తం ఇస్తే కూడా ప్రోటీన్స్ మనం శరీరానికి ఎక్కువ అందుతాయి అనమాట. ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే స్పైరలినా బాగా అడుగుతుంటారు ఎగ్జామ్లో. దాని ఉపయోగాలు చూడండి, అంటే ఒక ప్రోటీన్ సంబంధించిన మన ఉపయోగాలు ఏంటంటే ఇవి శరీర పెరుగుదల కంపల్సరీగా పుట్టినప్పటి నుంచి అప్ టు 14 సంవత్సరాల వరకు ప్రతి పిల్లవాడికి శరీరం పెరుగుదల కావాలంటే ప్రోటీన్ అనేవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి అనమాట. 2 పాయింట్ చూడండి, అత్యవసర సమయంలో శక్తి. 1 గ్రామ్ ఆఫ్ మనకు ప్రోటీన్ నుంచి 8.9 కిలో క్యాలరీ వస్తాయి, కాబట్టి ఈ శక్తి కూడా అత్యవసరంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎంజామ్స్ తయారీలో మన శరీరంలో ఈ యొక్క ఎమైలేస్ అని, పెప్సిన్ అని, లైఫేజ్ అని కొన్ని ఎంజామ్స్ ఉన్నవి. అంటే శరీరంలో ఉన్న అన్ని ఎంజామ్స్ కూడా ఈ యొక్క ప్రోటీన్ ద్వారా తయారవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, బాగా ఇంపార్టెంట్. ఎంజామ్స్ అన్ని కూడా దేంతో తయారవుతాయి అంటే ప్రొటీన్స్ అని గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ లో గవర్నమెంట్ జాబ్ ఎక్కువగా ఇది అడగడం ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా హార్మోన్స్ తయారీ, మన శరీరంలో చాలా హార్మోన్స్ ఉంటాయి, ఆ హార్మోన్స్ అన్ని తయారీ కూడా ప్రోటీన్ ఉపయోగిస్తారు. ఎక్సెప్ట్ సెక్స్ హార్మోన్స్. సెక్స్ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్ కానీ, ప్రొజెస్టెరాన్ కానీ, టెస్టోస్టెరాన్, ఈ మూడే క్రొవ్వులతో తయారైతే ఇంకా మనకు మన బాడీలో ఉన్న మొత్తం హార్మోన్స్ అన్ని కూడా ప్రోటీన్స్ తయారని గుర్తుపెట్టుకోండి. అప్పుడు లాజిక్ అడుగుతుంటారు, ఒక్కసారి ప్రొజెస్టెరాన్ కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఆ మూడు తప్ప మనకు ఉన్న అన్ని హార్మోన్ అన్ని కూడా ఈ యొక్క ప్రోటీన్తో తయారని గుర్తుపెట్టుకోండి. అంటే గుర్తుపెట్టుకోండి, అంటే ఫారాక్ హార్మోన్ హార్మోన్ అని, థైరాక్సిన్ అని ఇవన్నీ కూడా ఉన్నాయి శరీరంలో, అవన్నీ కూడా ప్రోటీన్ తయారైతే. అదేవిధంగా రక్తంలో ఉండే యాంటీజెన్స్, యాంటీబాడీస్, ఆ యాంటీజెన్స్, యాంటీబాడీస్ కూడా ఈ యొక్క ప్రోటీన్ తయారైతే. ఈ విధంగా ఎంజామ్స్ అయితేనేమి, యాంటీజెన్స్, యాంటీబాడీస్ అయితేనేమి, అదేవిధంగా హార్మోన్లు ఎక్సెప్ట్ సెక్స్ హార్మోన్ తప్ప అన్ని కూడా, అదేవిధంగా శరీర పెరుగుదల కూడా ఈ ప్రోటీన్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి అన్నమాట. చూడండి, కొన్ని రకాల పదార్థాలు ఉన్నాయి, ఆ పదార్థాన్ని మనకి ఏ రకమైన ప్రోటీన్ లభిస్తే ఒకసారి చూద్దాం అన్నమాట.
పట్టిక చిన్నగా ఉంటుంది కానీ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ సంబంధించిన ఈ పట్టిక అనమాట. చూడండి, కండరాల్స్ మజిల్స్ మానవ శరీరంలో 639 కండరాలు ఉంటాయి. ఈ కండరాలు అంటే మానవుడి కాకుండా ఏ కండరాలైనా కానీ అంటే జంతువులకు సంబంధించిన ఏ కండరాలైనా ఏ విధమైన ప్రోటీన్ లభిస్తే ఒకసారి చూడండి. కండరాల్లో ఉండే ప్రోటీన్ మయోసిన్ అంటే యాక్టిన్. ఏంటి మయోసిన్ అంటే యాక్టిన్? చూడడానికి కొద్ది కష్టంగా ఉంటుంది కానీ బాగా చదువుకుంటే ఖచ్చితంగా మార్పు పడే అవకాశం ఉన్న ఏరియా అనమాట. ఓకేనా, కండరాల్లో ఉండే ప్రోటీన్ ఏంటి? మయోసిన్ అండ్ యాక్టిన్. నెక్స్ట్ చూడండి, హృదయ కండరాలు అంటారు. మొత్తం మన మానవ శరీరంలో గుండె ఉంటుంది అనమాట. ఆ గుండె యొక్క పురుషుల్లో బరువు ఎంతంటే 300 grams, అంటే పురుషుల యొక్క గుండె బరువు ఎంత? 300 grams. స్త్రీల యొక్క గుండె బరువు ఎంత? 280 grams. అప్పుడప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటారు. ఎనీహౌ, ఈ గుండె అనేది హృదయ కండరాలతో నిర్మితమవుతుంది. కానీ ఆ హృదయ కండరాల్లో ఉండే ప్రోటీన్ ఏంటంటే మయోగ్లోబిన్ గుర్తుపెట్టుకోండి. ఏంటి మయోగ్లోబిన్ ఉంటుంది అనమాట, అంటే హృదయ కండరాల్లో ఉండే ప్రోటీన్ ఏంది? మయోగ్లోబిన్ గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు ఎగ్జామ్స్ లో పురుషుల యొక్క గుండె పరిమాణం ఎంత, అంటే బరువు ఎంత? 300 grams. స్త్రీల ఎంత? 280 grams. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఎర్ర రక్త కణాలు. ఏంటి ఎర్ర రక్త కణాలు? రక్తంలో ఎర్ర రక్త కణాలని, తెల్ల రక్త కణాలని, ప్లాస్మా అని, రక్త పరిగణి ఉంటాయి అనమాట. అయితే ఆ ఎర్ర రక్త కణాల్లో మనకి ఏ ప్రోటీన్ లభిస్తుంది ఒకసారి చూడండి. ఎర్ర రక్త కణాలు ఉండే ప్రోటీన్ ఏంటంటే హిమోగ్లోబిన్. ఏంటి హిమోగ్లోబిన్ అనే విషయం మీరు గమనించాలి. అదేవిధంగా రక్తం ఎరుపు రంగులో ఉన్న కారణం కూడా హిమోగ్లోబిన్ గుర్తుపెట్టుకోండి. ఎర్ర రక్త కణాల్లో ఉండే ప్రోటీన్ ఏంది? హిమోగ్లోబిన్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ హిమోగ్లోబిన్లో మళ్ళీ హిమో ప్రోటీన్ ఉంటుంది చూడండి. మళ్ళీ హిమోగ్లోబిన్లో గ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు ఇంటర్ లింక్ చేసుకుని చదువుతూ ఉంటే ఆల్మోస్ట్ మీకు ఎక్కువ బిట్ రాని ఛాన్స్ అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయట చేయకుండా ఇంటర్ లింక్ చదువుకోండి. అంటే ఎర్ర రక్త కణాల్లో ఉండే ప్రోటీన్ ఏంది? హిమోగ్లోబిన్. రక్తం ఎర్రగా ఉన్న కారణం ఏంది? హిమోగ్లోబిన్. మరి హిమోగ్లోబిన్ లో ఇంకో ప్రోటీన్ ఉంటుంది అనమాట. హిమోగ్లోబిన్ లో ప్రోటీన్ ఏంది? గ్లోబిన్ గుర్తుపెట్టుకోవడం అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి ప్లాస్మా. చెప్పినట్టు ఆడే రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్తంతో పాటు ప్లాస్మా కూడా ఉంటుంది. అయితే ఈ ప్లాస్మాలో మనకు ఏ రకమైన ప్రోటీన్ లభిస్తాయి అంటే ఫైబ్రినోజన్ అండ్ పాత్రోమిన్. చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగాడు ఈ బిట్ ఆల్రెడీ. ఏముంటాయి? ఫైబ్రినోజన్ అండ్ పాత్రోమిన్ అనే రెండు ప్రోటీన్లు ఈ యొక్క ప్లాస్మాలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పట్టు. పట్టు పట్టులో కూడా ఫైబ్రినోజన్ అండ్ సిరిసిన్. ప్రతిదీ ఇంపార్టెంట్, నేను చెప్పడానికి ఒకటి చెప్పకూడదు, ఒకటి చెప్పాలని లేదు. ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్, బాగా గమనించండి. అంటే పట్టులో ఏం ప్రోటీన్లు ఉంటాయి? ఫైబ్రోయిన్ అండ్ సిరిసిన్. రెండు మూడు సార్లు బయట చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఎముకల్లో. ఎముకల్లో ఉండే ప్రోటీన్ ఏంటి? ఆస్ట్రిన్. ఏంటి ఆస్ట్రిన్? ఎముకల యొక్క అధ్యయనాన్ని ఆస్ట్రియాలజీ అంటారు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రియాలజీ అధ్యయనం కాబట్టి ఉండే ప్రోటీన్ కూడా ఆస్ట్రిన్ గుర్తుపెట్టుకోండి. కీ వర్డ్స్ అంటారు వీటన్నీ కూడా. అలా గుర్తుండే కొద్ది ఎగ్జామ్లో గుర్తడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎనీహౌ, ఎముకల్లో ఉండే ప్రోటీన్ ఏంటంటే ఆస్ట్రిన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మృదురాస్థి. మృదురాస్థి అనేది కూడా వన్ టైప్ ఆఫ్ బోన్స్ అనమాట. ఇవి మన చెవిలోను అదేవిధంగా ముక్కులో ఉండే అవన్నింటిని కూడా, అవి కూడా ఎముకలే కాదు, దాని ఏమంటారు మృదురాస్థి అంటారు అనమాట. దాన్ని దాంట్లో ఉండే అంటే మృదురాస్థిలో ఉండే ప్రోటీన్ ఏంది అంటే చెవుల్లో కానీ చెవుల్లో ఉండే ఎముకలు, అదేవిధంగా ముక్కులో ఉండే ఎముకల్లో దాన్ని మృదురాస్థులు అంటారు. వీటిలో ఉండే ప్రోటీన్ అంటే కాండ్రిన్. ఏంటి కాండ్రిన్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రోమాలు, గోర్లు, వెంట్రుకలు. అంటే రోమాలు, గోర్లు, వెంట్రుకలు ఈ మూడిట్లో కామన్ గా ఉండే ప్రోటీన్ ఏంటంటే కెరోటిన్. చాలా 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 ఇంపార్టెంట్ కెరోటిన్. అన్ని ఇంపార్టెంట్ కానీ నేను మరీ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తున్నా, చెప్పి పెడుతున్నాయన కెరోటిన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జామ్ రైల్వే ఎగ్జామ్ చాలా సార్లు అడిగారు కెరోటిన్. నెక్స్ట్ పాల్లో ఉన్న ప్రోటీన్ అంటే కేసిన్. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా, పాల్లో ఉన్న ప్రోటీన్ ఏంది? కేసిన్. ఈ విధంగా వివిధ రకాల పదార్థాలు, ఆ పదార్థాలు లభించే ప్రోటీన్ తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ ప్రోటీన్లు అన్ని కూడా ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఇటుకలు కావాలి. అంటే ఇల్లు అనేది ఇటుకలతో ఎలా నిర్మితమవుతుందో ప్రోటీన్లు కూడా ఒక అమైన ఆమ్లాలతో నిర్మితమవుతుంది అనమాట. ఓకేనా, ప్రోటీన్లు అన్ని కూడా అమైన ఆమ్లాలతో నిర్మితమవును. కావున అమైన ఆమ్లాన్ని కింద పిలుస్తారు ప్రోటీన్ బ్లాక్స్. ప్రోటీన్ బ్లాక్స్ అంటే ప్రోటీన్ నిర్మాణానికి ఉపయోగపడతాయి కాబట్టి ప్రోటీన్ బ్లాక్స్ అంటారు. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ హౌస్ అంటే మనం ఇటుకలు అంటాం. అదేవిధంగా బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అని మనం ఏం చెప్తాం? యొక్క అమాయంలో చెప్తాం అన్నమాట. ప్రోటీన్ల యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక యూనిట్స్ అన్నమాట. ఈ విధంగా ప్రోటీన్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ పట్టిక బాగా తల గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సోయా చిక్కుడు బాగా గుర్తుపెట్టుకోండి, సైవలం గుర్తుపెట్టుకోండి, ఎంజైమ్స్ తయారీ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పట్టిక ఒకసారి చూడండి. ఈ విధంగా ప్రోటీన్ చెప్పుకోవడం జరుగుతుంది. ఎనీ హో ఫ్రెండ్స్, ఈ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.